ఎక్సలెంట్ అండి. బిట్టు ఏమైంది బిట్టు? బిట్టుకు బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? ఇంట్లోనూ నా వాగుడేయిని, ఇక్కడ నా వాగుడేయిని, పాపం దానికి మనశ్శాంతి ఎక్కడ? బిట్టు ఇప్పుడు మమ్మీకి ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఏ క్వశ్చన్ అడుగుతావు? అడుగు, తొందరగా అడుగు, మళ్ళీ నీకు అవకాశం రాదు. చాలా చిన్న క్వశ్చన్, ఫేవరెట్ కలర్, ఇదే ఒక్క క్వశ్చన్. నాకు కష్టమైన అన్ని కలర్స్ ఇష్టమే నాకు, అందుకే అన్ని కలర్ శారీస్ కడుతుంటాను. సో మమ్ కదా, మమ్మ గురించి నువ్వు ఒక ఫ్యూ లైన్స్ చెప్పాలి అంటే ఆ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు మమ్మ మీద? నేను హోమ్లో హెల్ప్ చేస్తాను, లైక్ చోడస్లో బట్టలు మార్చలాంటి అలాగా. బట్టలు మడతలాంది అలాగా అన్నాడే, దాని మీనింగ్ ఏంటంటే బట్టలు మడతేయటం. చోర్స్లో అంటే ఇంటి పనుల్లో హెల్ప్ చేసి ఆ ప్రేమని నేను కష్టపడతాను చూసి వాడు హెల్ప్ చేస్తాడు అని అంట. ఓకే, ఎందుకు ఇష్టం ఎక్కువ? క్రేజీనెస్. ఏమండి మీ క్రేజీనెస్ అంటే ఇష్టం ఉంటుంది? ఎప్పుడైనా మీరు విన్నారా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలా వీడి ఈ అవుట్పుట్? నేను ఎక్స్పెక్ట్ చేయాలా? మమ్మ డ్రైవింగ్ చాలా బోరింగ్, స్లీపీగా ఉంది. 1000 cars పాస్ చెయ్యి చేసింది అంటే అర్థమైంది, 1000 cars కూడా నా నుంచి పాస్ అవుతాయి అంట, కానీ నా కారు ముందుకెళ్ళదంట. మమ్మీ అంత స్లోగా తీసుకెళ్తారా? అంటే ఇప్పుడు స్కూల్ టైం అవుతున్నప్పుడు వాళ్ళు హడావుడిగా ఉంటారు, నేను ఫ్రస్ట్రేట్ అవుతుంటా. కారులోకి వచ్చి కూర్చున్నప్పుడు టైం నాది కదా, వీడికి టెన్షన్ వస్తుంటుంది, డోర్ క్లోజ్ చేస్తారు, అప్పుడు నేను స్లోగా వెళ్తుంటా. రివెంజ్ టైం. ఓ మై గాడ్. సో మరి మమ్మీలో ఫేవరెట్ థింగ్స్ ఏంటి? వీడికి ఏమి ఉండవు. నువ్వు గీకమాకే, గీకమాక ఏం కావాలి? సాంగ్ పాట. సాంగ్ పాడుద్దంట, దానికోసం గీకే కష్టపడి చేయించుకున్న మగ్గం వర్క్ అంతా పీకేస్తుంది, అదేదో పాడించండి. సాంగ్ పాడతావా? ఓ థ్యాంక్ యూ. నా కోసమా? నా కోసమా, మమ్మీ కోసమా, అన్నయ్య కోసమా? నా కోసమేనా? చిక్ చిక్ రైలు వస్తుంది, దూరం దూరం జగిరింది, ఆగి నాక ఎక్కింది, జోజో పాప ఎరువకు లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలో తాగిస్తా. ఇంకొక సాంగ్ పాడతావా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటికి వెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుతుక్కు మింగేసావా. వావ్. మరి అడుగు, బాగా చెప్పానా అని అడగవా నన్ను? బాగా చెప్పానా? సూపర్ గా చెప్పావు. అడిగి పొగిడించుకుంటున్నట్టుంది. ఇంకోటి పాడుద్దంట, బాగా ఉద్రేకంగా ఉంది, అన్ని కక్కేస్తుంది. ప్రసన్న వర్ణం సర్వ విఘ్నోప్రశాంతేత్ అగజాన్న పద్మాకం మహాగ్నిసం అనేకరంతం ఏకరంతం ఉపాస్మహే. నీకు ఇంత బావచ్చా? ఎవరు నేర్పించారు నాన్న నీకు? చెప్పు. అత్త. అత్త నేర్పించారా? నువ్వు తెలుగు మూవీస్ చూస్తావా బిట్టు? నీకు ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు అంటే ఇష్టమా? డైలాగ్ చెప్తావా? తగ్గేలేదు అంట, డైలాగు తిరగరాసింది. సూపర్ సూపర్. నిన్ను స్క్రిప్ట్ రైటర్ బ్యాండ్ చేస్తారే. నువ్వు క్యూట్ ఉంటావు కదా, క్యూట్ బేబీ ఇన్ ద వరల్డ్ ఎవరమ్మా? ఎందుకు క్యూట్ బేబీ చెప్పాలి? నేను క్యూట్ గా ఉన్నాను. సరే, మమ్మీ క్యూటా, నువ్వు క్యూటా? బిట్టు. బిట్టునే. మరి గో, అన్నయ్య క్యూటా, నువ్వు క్యూటా? బిట్టు. ఓకే, సో అన్నయ్య నువ్వు ఫైటింగ్ చేసుకుంటారా? నిజం నిజం అనేది ఒకటి ఉంటది, అది బయటికి చెప్పాలి అప్పుడప్పుడు. చెప్పు. కొంచెం కొంచెం. మమ్మీ ఇలా బయటికి వెళ్ళగానే నువ్వు డాడీ అన్నయ్య ముగ్గురు అన్ని తీసుకుని ఇది నాకు ఇది నాకు ఇది నువ్వు తిని ఇది నేను తినని వాటర్ వేసి నేను బయటికి వెళ్ళగానే మీ ముగ్గురు కొట్టుకున్నారు, ఫుడ్ అంతా తిన్నారు, ఎందుకు అంత సిగ్గు వస్తుంది? సో మమ్మీ ఫేస్ లో ఏంటి ఇష్టం నీకు? ఫేస్ లో ఐస్. ఐస్ ఇష్టం అంట. ఐస్ ఇష్టమా? బికాజ్ షీ కెన్ లుక్ అట్ మీ. బికాజ్ షీ కెన్ లుక్ అట్ మీ అంట, తను నన్ను చూడగలదని ఐస్ ఇష్టం అంట. ఇది నా పోయిన జన్మలో అవరై ఉంటది, ఈ జన్మలో కూతురుకు పుట్టింది. ఓకే. సో మమ్మీ కోపంగా ఉండేటప్పుడు మమ్మీ ఎలా ఉంటది, యాక్ట్ చేసి చూపించవా? బిట్టు అటు చూస్తుంది.
అమ్మో నాకు భయం వేసింది బిట్టు. అప్పుడు నీకు భయం అనిపిస్తుందా? నిజం అమ్మో నాకే భయం. అది అది కరెక్ట్ నిజం. ఫస్ట్ లైన్ ఎప్పుడు నిజం కదా, రెండో లైన్ నిజం వస్తుంది. అంటుందా? మరి నాన్న ఎలా అంటారు? కోపం వచ్చింది మమ్మ మీద. మమ్మ మీద కోపం వస్తుందా? ఆ మమ్మ మీద కోపం వచ్చేటప్పుడు మమ్మ ఏమంటారు డాడీ? అది చెయ్యి మాకు పిల్లకి. పిల్ల కోపం వచ్చి నేను అరుస్తుంటే పిల్లల్ని అలా అరవు మాకు అంటాడని చెప్పడానికి అది చెయ్యి మాకు పిల్లకి అంటే. అలాగే చెప్తారా? నవ్వుతూ చెప్తారా? నాన్న సీరియస్ గా చెప్తారా? చూపించు, యాక్ట్ చేసి చూపించు. అలా చెయ్యి మాకు అని చెప్తారా? ఓ సూపర్ సూపర్. సో మరి అన్నయ్య నీతో గొడవ పడేటప్పుడు అన్నయ్య ఎలా ఎలా చేస్తాడు? బిట్టు అంటాడా? బిట్టు అని అంటాడా? సో మమ్మీకి లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తావు? ఐ లవ్ యూ మమ్మీ. కిస్ పెట్టి చెప్పాలి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. నాన్న ఇదే చిట్టి చిలకమ్మ పాట వీణ్ణి ఒక్కసారి పాడమనండి, విశ్వరూపం చూపిస్తాను. ఆడికి అసలు రాదే పాపం. పాడరా చిట్టి చిలకమ్మ. అమ్మ కొచ్చిందా తోటికెళ్ళావా, పండు తెచ్చావా, గుజ్జులో పెట్టావా, గుడ్డుకి మిగ్గావా. బాగానే చెప్పాడండి, కానీ మీ దాంట్లో కూడా ఉంది కదా స్కిట్ లో కూడా. స్కిట్ లో కూడా ఫస్ట్ లో చట్టి చిలకమ్మ అనేవాడు, అట్లా మొదలైంది ఆ స్కిట్ వీడి వల్లే. ఈవక నేర్పిస్తుంటే ఒక కాంపిటీషన్ కి వీడు మొదలు పెట్టాడు, అందుకని స్కిట్ మొదలైంది అది. సో మీరు యూకే లో ఓన్ హౌస్ తీసుకున్నారు కదా, అది దానికి కూడా మీరు చెప్పారు ఆ ప్లేస్ లో ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉండాలి, ఎంత ఉండాలి. అదేంటంటే ఫస్ట్ టైం ఇల్లు కొన్నప్పుడు ఒక చిన్న ఇల్లు కొన్నాము, అది ఒక 4 ఏళ్ల తర్వాత అమ్మేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ ని డిపాజిట్ చేసి కొంచెం పెద్ద ఇల్లు కొన్నాం. అది 4 ఇయర్స్ కి అమ్మేస్తే దానికి చాలా ప్రాఫిట్ వచ్చింది. అది అమ్మేసి డ్రీమ్ హౌస్ లాగా ఒక ఇష్టమైన ఇల్లు. డ్రీమ్ హౌస్ అంటే ఇంకా అందులోనే బేసిక్ గా మా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా అదే, అలా ఒకటి తీసుకున్నాం. మమ్మీ మమ్మీ వంట చేస్తారు కదా, కుక్ చేస్తారు కదా, నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఏంటి బాగా కుక్ చేస్తుంది మమ్మీ? పులిహార. పులిహార నీకు ఇష్టమా? ఓకే నాన్న. నీకు చికెన్ పులావ్. చికెన్ పులావ్ మమ్మీ డాడీ చేస్తారా? మమ్మీకి ఎన్ని మార్క్స్? అది నవ్వుతా చెప్పుద్దండి, అవతారు దాన్ని అడుగుతున్నారా? మా డాడీకి అంటే ఇద్దరికి అబద్ధం చెప్తున్నావా? మరి ఎవరికి హై హై ఎక్కువ? ఎవరికి ఎక్కువ? ఎవరికి ఇస్తా? అది కరెక్ట్ బయటకు వచ్చింది. వీళ్ళతో రాఖీ చేద్దామా మరి? రెడీయా? అనే అంటే నీకు చాలా ఇష్టమా? ఎందుకు ఇష్టం? మరి అన్నయ్యకి ఏం చెప్తావు? అన్నయ్యకి అన్నయ్య నువ్వు అంటే నాకు ఇష్టం అని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? Love you. Love you too. So, bittu thalli, Rakhi enduku kadtaru? Rakhi day is a day when brothers take care of sisters and protect them. Brother, sister ni take care chesi protect cheyadaniki anta. Rakhi kadtaru. Mar kattedama annaki? Aa. Mar jagratthaga theesukoni elthava? Da. జాగ్రత్త పట్టుకో, గట్టిగా పట్టుకోని అలా పట్టుకొని పెట్టాలి. ఆల్ ఇంటర్వ్యూస్ లో అంటే ది ఎమోషనల్ అనుకోవచ్చు, ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు,
అరే ఇలా ఉండాలి అనిపించేది బెస్ట్ అండ్ బెస్ట్ వన్ అండ్ వన్ ఇంటర్వ్యూ ఈ రోజు. నాకు చాలా హ్యాపీయెస్ట్ అనిపించింది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ చాలా ఓపెన్ గా, చాలా స్ట్రైట్ గా ఎంత బాగా చెప్పారంటే నేను అంత కనెక్ట్ అయ్యాను. నాకు అసలు ఇట్లా మాట్లాడతానని కూడా నాకు తెలియదు. ఇంటర్వ్యూ అంటే క్యాజువల్ గా వచ్చాము, ఏమన్నా అడిగితే ఆన్సర్ చూద్దాం అనుకున్నాం. ఇంత మాట్లాడగలని నాకు తెలియదు, ఆ ఫ్లో వచ్చేసింది. అది కూడా ఇన్ని కెమెరాలు ఉన్నట్టు కూడా నేను అసలు తిరగను కూడా తిరగట్లే. కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ కనిపిస్తా మాట్లాడున్నాం కాబట్టి ఒక షూట్ ఫీలింగ్ లేదు, కంఫర్ట్ గా వచ్చేసినాయి అలా ఫ్లో. సీరియస్లీ అండి చాలా హ్యాపీగా ఉంది, మై బెస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్. క్యూట్ ఫ్యామిలీ, మంచి బాండింగ్ వాల్యూస్ అన్ని కూడా మీ వీడియోస్లో ఎలా అయితే చూపిస్తున్నారో, మనం ఎక్కడున్నా కూడా మన కల్చర్ కూడా మనకి ఇంపార్టెంట్ అనేది అద్భుతంగా చూపించారు. అండ్ పిల్లలతో బాండింగ్ చూపించారు, హస్బెండ్ వైఫ్ బాండింగ్ చూపించారు. సో ఇలాగే మా అందరికీ కూడా ఇంకా చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్న వీడియోస్ ఇంకా మీరు చేయాలని, మా లాంటి వాళ్ళం అందరం ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటూనే ఉంటామని, ఇంకా ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మధు గారు, నైస్ టాకింగ్ టు యూ. అండ్ జాను అని ఎందుకు అన్నయ్యని పిలుస్తారో తెలుసుకోవాలని ఉంది. యా, మేము అప్పట్లో లెటర్స్ రాసుకునేవాళ్ళం కదా, మై డియర్ జానమ్ అని అనుకునేవాళ్ళం. ఒక జాన్ అంటే ప్రాణం టైప్ అనమాట. సో అట్లా ఒట్టి జాన్ అని స్టార్ట్ అయ్యేది, జానం అట్లా వచ్చి ఏదన్నా నిక్గా నిక్ నేమ్ లాగా ముద్దుగా అనుకున్నామని జాను అని మొదలు పెట్టాం. సో లెటర్లో మన మనసులో రాస్తాం కదా, రాసి రాసి తను ఎదురు కనిపించినా అదే వర్డ్ వచ్చేసేది, మా ఇద్దరికి అలానే వచ్చింది. ఆ కోపంలో ఉన్నా కూడా ఆ వర్డ్తోనే తిట్టుకుంటాం. సూపర్ అండి, సూపర్. అంటే ఇక అది మా ఇద్దరు పేర్లు మర్చిపోయింది, జాను అండ్ జాను లాగా వచ్చేసింది. ఎక్సలెంట్. సో ఇంతే క్యూట్ గా, ఇంతే హ్యాపీయెస్ట్ గా ఫర్ ఎవర్ ఉండాలని, ఎంటైర్ మీ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి కూడా మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు, ఇక్కడ చాలా మంది ఎఫర్ట్ పెట్టి ఇదంతా షూట్లు చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అండి అందరికీ.